जय हो भारत देश रक्षण अहोरात्रुलु श्रमिस्तुन्न भारत माता मुद्दु बिड्डलु आर्मी जवान्लकु स्वातंत्र दिनोत्सव शुभाकांक्षलु ప్రాణాలను సైతం లెక్క చేయకుండా శత్రు దేశాల నుంచి భారత రక్షణకు రేయింబవళ్ళు సమర్థవంతంగా విధులు నిర్వహిస్తున్న భారత్ జవాన్లకు జేజేలు అమర జవాన్లకు అశ్రు నివాళి బసవ వెంకటరమణ ఆర్మీ కాలింగ్ సెంటర్ శ్రీకాకుళం దేశ రక్షణకు మీరు రెడీనా ఆర్మీలో చేరే ఔత్సాహికులకు ఆర్మీ కాలింగ్ సెంటర్ వారి అద్భుత అవకాశం 1000 రూపాయలకే అత్యుత్తమ శిక్షణ పొందండి మీ ఆర్మీ కాలింగ్ సెంటర్ ద్వారా త్వరపడండి नमस्ते वेलकम टू माय मीडिया न्यूज़। भारत स्वातंत्र दिनोत्सवाने पुरस्कृतुनी मोबनल जंडा रेपरेपलाडिंदी श्रीकाकुळम जिल्ला अंतटा 15 आगस्ट वेडुकलु अट्टहासंगा जरिगायि। జిల్లా కేంద్రం శ్రీకాకుళం ఆర్ట్స్ మైదానంలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ సంబరాలు అంబరానంటాయి। ఇక్కడ జరిగిన స్వాతంత్ర వేడుకల్లో ముఖ్య అతిథిగా ఇన్చార్జ్ మంత్రి కొడాల నాని హాజరయ్యారు। జిల్లా కలెక్టర్ జయనివాస్ ఎస్పీ అమిత్ బర్ధార్ కూడా హాజరయ్యారు। జెండా ఆవిష్కరణ పోలీసుల విన్యాసాలు సాంస్కృతిక కార్యక్రమాలతో 15 ఆగస్టు వేడుకలు నేత్రానందం చేశాయి। లాక్డౌన్ నిబంధనలకు అనుగుణంగా పరిమిత సంఖ్యలో అధికారులు ప్రజా ప్రతినిధులు హాజరయ్యారు। స్థానిక ఆర్ట్స్ మైదానంలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన మంత్రి నాని అనంతరం పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు। స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉత్తమ సేవలకు అవార్డులు ప్రదానం చేశారు। 15 ఆగస్టు వేడుకల్లో ప్రభుత్వ శాఖల శకటాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి। శకటాల ప్రదర్శనలో గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రథమ స్థానంలో నిలిచింది। పౌర సరఫరాల శాఖ శకటానికి ద్వితీయ స్థానం లభించగా ఐటిడిఏ శకటానికి తృతీయ స్థానం దక్కింది। ఈ వేడుకలో పలు పథకాల కింద లబ్ధిదారులకు మంత్రి చెక్కులు పంపిణీ చేశారు। అనంతరం ప్రసంగించిన మంత్రి నాని జిల్లా సర్వతోముఖాభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని జిల్లాలో అమలు చేస్తున్న పథకాలను వివరించారు। అనంతరం పౌర సంబంధాల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సాంస్కృతిక విభావరి అలరించింది। కుటుంబాలను కూడా దూరంగా ఉంచి వారు ప్రజల కోసం ముందుండి ప్రజల్ని రక్షణ చేసుకుంటూ అదే మానవ సేవే మార్గం సేవా కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు కావచ్చు ఆరోగ్య శాఖలో ఉన్నటువంటి కార్మిక సిబ్బంది కావచ్చు మన యొక్క అభిమానాన్ని వారి ముందు ఉంచితే వారి సేవలు నిరంతరం ఇంకా అందిస్తారు। ఇటువంటి కోవిడ్ బారి నుంచి మనల్ని దూరంగా ఉంచి కోవిడ్ లేకుండా చేయడానికి వారి ప్రయత్నాలు అహర్నిశలు చేస్తారని మనం చేసుకుంటున్నాం। ఆరోగ్య శాఖ వారికి అన్నదాకుండా నిలబడ ఉండడానికి అవకాశం లేకుండా నిరంతరం రోజు కాదు రోజుల ప్రతి పూట స్వతంత్ర సమర యోధుల ఆశయాలకు అనుగుణంగా పనిచేసి వారు కలలు కన్న భారతావనిని సాకారం చేయాలని కోరుతున్నాను। స్వతంత్రం సాధించి 74వ వసంతంలోకి అడుగు పెడుతున్నాం। రాష్ట్ర ప్రభుత్వం సమన్నత సర్వతోముఖాభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దుటకు కృషి చేస్తోంది। నవరత్నాలను సమర్థవంతంగా అమలు చేసి ప్రజలకు స్వచ్ఛమైన అవినీతి రహితమైన పాలన అందించడమే ధ్యేయంగా పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తున్నాను। ముందుగా చైనా దేశ దురాగతంలో జూన్ 15వ తేదీ రాత్రి వీరమరణం పొందిన భారత వీర జవానులకు జోహార్లు అర్పిస్తున్నాను। కోవిడ్-19 మహమ్మారి ప్రపంచవ్యాప్తంగా అతలాకుతలం చేస్తూ అన్ని వ్యవస్థలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది। రాష్ట్ర ప్రభుత్వం పరిస్థితులను దీటుగా ఎదుర్కొంటోంది। కోవిడ్ మహమ్మారి నియంత్రణలో జిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టి సంగతి తెలిసిందే। ఇందుకు జిల్లా యంత్రాంగానికి మరోసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను। జిల్లాలో కోవిడ్ లక్షణాలు ఉన్న వారికి గుర్తించడం ఇంటింటికి ఫీవర్ సర్వే చేయడం జరిగింది। ఇందులో భాగంగా ఇళ్లకు ప్రతి వారం ఒక రంగు స్టిక్కర్ని అతికించి సప్తవర్ణ ప్రక్రియ జరుగుతోంది। ప్రజలు నిర్లక్ష్యం చేయరాదనే భావంతో గ్రామాల్లో దండోరా నిర్వహించడమే కాకుండా ఆటోల మైకు సెట్ల ద్వారా తెలియజేయడం జరుగుతోంది। లక్షణాలు ఉన్నవారు సచివాలయంలో ఏర్పాటు చేసిన కరోనా రూమ్ నెంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించే వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలియజేస్తున్నాను।
జిల్లా కోవిడ్ ఆసుపత్రిలో